సార్ ఒక ప్రశ్న ఉంది సార్. ఇప్పుడు త్రిత్వంలో రెండవ భాగంగా సార్ సార్ ఏం లేదు ఇప్పుడు సాతానుకు దూతలకు క్షమాపణ ఉందా? మీరు త్రిత్వంలో రెండో భాగముగా సాతానుకు దూతలకు క్షమాపణ ఉందా అన్నారు. చాలా పెద్ద గందరగోళం ఉంది ప్రశ్న. అంటే నా ఉద్దేశం ఏంటంటే యేసుకు మూడవ భాగంగా వచ్చి రక్షణ మానవులకు అనుగ్రహించాడు, మరి పరిశుద్ధాత్మ ద్వారా ఈ సాతానుకు దూతలకు క్షమాపణ లభించే అవకాశం ఏదైనా ఉందా? లేదు లేదు లేదు. సాతానుకు వారి దూతల కొరకు దేవుడు నిత్యాగ్నిగుండము సిద్ధపరిచానన్నాడు, వాళ్లకు రక్షణ ఉండే అవకాశం లేదు. అవకాశం లేదు, అవకాశం లేదు. వారి నిత్యాగ్నిగుండం సిద్ధపరచబడింది, వాళ్ళని మారు మనసు పొందే అవకాశం లేదు. వేదంగా చెప్తున్నా, వేదం చెప్తున్నా కదా, సాతానుకు వారి దూతలకు క్షమాపణ సంకల్పం దేవుడు చేయలేదు. ఎందుకంటే మీరు నేను మానవులందరము తల్లి గర్భమైన ఉన్నప్పుడు మన ప్రమేయము లేకుండా మన లోపలికి పాపం వచ్చింది, దేవదూతలకు అట్లా రాలేదు. ఒకరినొకరు కనే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ గా దేవుని చేత సృజింపబడ్డారు. ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఉన్నది. ఎవరి లోపలికి అది చీకటి వచ్చిందంటే అమ్మ నాన్నని బట్టి వచ్చిందని చెప్పుకునే అవకాశం లేదు. వాడు సొంతగా ఇష్టపడి చీకటిని తన లోపల పిలుచుకున్నాడు. అందుచేత వాళ్ళకు స్వయంకృత అపరాధం కనుక వాళ్ళు అనుభవించాల్సిందే. మీకు నాకు రక్షణ సంకల్పం ఎందుకు చేశారంటే, మనం బుట్టక ముందు అమ్మ కడుపులో ఉన్నప్పుడే పాపం మన లోపలికి వచ్చింది. వీళ్ళు ప్రమేయం లేకుండానే పాపలో పుట్టారు కనుక అయ్యో రక్షిద్దామని దేవుడు జాలిపడ్డాడు. వాడు కావాలి కావాలి ఎదురుగాలి కష్టపడి చీకటి లోపలికి తెచ్చుకున్నాక వాడికి రక్షణ సంకల్పం ఎందుకుంటుంది ఉండదు, వాడికి అవకాశం ఉండదు.